హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ ఇన్ఫార్మర్. ఫ్రెండ్స్, ఈరోజు డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్తో మీ దగ్గరికి వచ్చేసాను. సో మనకు ఆల్రెడీ ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. సో ఈ ఎలక్షన్స్ తర్వాత మనకు డబుల్ బెడ్రూమ్ స్కీమ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది. సో చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, అదేంటంటే మీ సేవలోకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకోమని మేము చాలా తిరిగాము, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవడం లేదు, సో యాక్సెప్ట్ చేయడం లేదని చెప్పడం జరిగింది. సో నో ఇష్యూస్, ఇప్పుడైతే ఎటువంటి అప్లికేషన్స్ మీ సేవలో తీసుకోవట్లేదు, నేను కూడా వెళ్ళి అడిగాను మా ఏరియాలో. సో పెద్ద పెద్ద సార్స్ని కూడా నేను అడగడం జరిగింది, మున్సిపాలిటీలో ఉన్నటువంటి సార్స్ని. సో ఇప్పుడైతే డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఎలక్షన్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాతనే డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు. సో చాలామంది మీ సేవకి వెళ్ళి మనీ పే చేసేసి డబుల్ బెడ్రూమ్ స్టేటస్ మనకు వచ్చిందా లేదా అనేది అడుగుతున్నారు. సో అలా కాకుండా మీ ఇంట్లోనే కూర్చొని మీరు వితిన్ 5 మినిట్స్లో మీ మొబైల్లోనే ఎటువంటి ఖర్చు లేకుండా, సింగిల్ పైసా కూడా ఖర్చు లేకుండా మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ శాంక్షన్ అయితే మీకు ఎంత అమౌంట్ అనేది శాంక్షన్ అయింది అది కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఏరియాలో మీతో పాటుగా ఎవరెవరికి శాంక్షన్ అయింది, ఎవరెవరికి కాలేదు, ఎవరెవరికి రిజెక్ట్ అయిపోయింది, ఇవన్నీ కూడా మన ఇన్ఫర్మేషన్ సో వితిన్ 5 మినిట్స్లో మన మొబైల్లోనే తెలుసుకోవచ్చు. సో ఇది ఎలా తెలుసుకోవాలి ఏంటంటే, సో నేను ఫస్ట్ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో ఈ స్కీమ్ అనేది చాలా అద్భుతమైన స్కీమ్, బట్ ఈ స్కీమ్ అనేది ఇంకా డెవలప్ కావాల్సి ఉంది. ఐ మీన్ ఇంకా దీన్ని అర్హులైన వారికి ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో మీ అభిప్రాయం ఏంటి ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ గురించి, దాని గురించి కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో మరి ఆ స్టేటస్ని ఎట్లా తెలుసుకోవాలి ఏందనేది కూడా మనం తెలుసుకుందాం, డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి స్టేటస్. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ స్కీమ్కి సంబంధించినటువంటి మీరు ఆ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అది మీ సేవకి వెళ్ళి తీసుకోవచ్చు. సో 10 to 15 rupees మీకు ఫామ్ వచ్చేస్తుంది. సో అప్లై కూడా మీరు మీ సేవలనే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లై చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ 35 rupees మాత్రమే పే చేస్తే సరిపోతుంది. కొన్ని మీ సేవలో 50 rupees అలా అడుగుతున్నారు. సో అలా కాకుండా మీరు జస్ట్ 35 rupees పే చేయాల్సి ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం అసలు ఆ మ్యాటర్లోకి ఎంటర్ అయిపోదాం. సో డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి స్టేటస్ ఎట్లా తెలుసుకోవాలో చూద్దాం. సో అదేవిధంగా నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్, లేకపోతే డిస్లైక్ చేయండి. వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. అదేవిధంగా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి, మీ డౌట్స్కి నేను ఆన్సర్స్ ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫ్రెండ్స్, సో మీరు ఒక వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది మొబైల్లో. సింపుల్గా మీ మొబైల్ ఓపెన్ చేసేసి పైన ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు డైరెక్ట్గా తెలంగాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే వెబ్సైట్లోకి వచ్చేస్తారు. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు అన్నీ తెలుసుకోవచ్చు. అన్నీ ఏంటంటే మీకు డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ అయిందా కాలేదా, లేదంటే క్యాన్సిల్ అయిందా, అదేవిధంగా ఒకవేళ శాంక్షన్ అయితే ఎంత అమౌంట్ అనేది మీకు వచ్చింది, సో అదేవిధంగా మీ ఏరియాలో ఎంతమందికి ఆ డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ అయింది, సో ఇంకా ఎంతమందికి శాంక్షన్ అవ్వబోతుంది, ఎంతమంది ఆ అప్లికేషన్స్ అనేవి వెరిఫై అయ్యాయి, ఓకేనా, ఎంతమంది అప్లికేషన్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, సో ఎలిజిబుల్ బెనిఫిషియర్స్ ఉంది కదా, సో ఎలిజిబుల్ బెనిఫిషియర్స్ అంటే సో ఎలిజిబుల్ అయినటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకు గురించి మనకు చూపెడుతుంది. దీనిపైన క్లిక్ చేసేయండి. సింపుల్గా క్లిక్ చేసేస్తే మనకు కొత్త పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో వెయిట్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనం డిస్టిక్ వైజ్ అయితే తెలుసుకోవచ్చు. ఇక్కడ డిస్టిక్స్ అనేవి న్యూ డిస్టిక్ ప్రకారం ఇవ్వడం జరిగింది. టోటల్ 30 districts మనకి ఇవ్వడం జరిగింది. సో మనం మన డిస్టిక్లో సెలెక్ట్ చేసుకుందాం. మీ డిస్టిక్స్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డిస్టిక్లో మీ విలేజ్ ఏదైతే ఉందో, ఊరు ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్ అయినా సిటీ అయినా ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. సో నేను మా సిటీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో దాని తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ వార్డ్ నెంబర్ ప్రకారం మీ విలేజ్ ప్రకారం అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విలేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందులో ఆ విలేజ్లో మనకు ఎవరెవరు అర్హులయ్యారో వాళ్ళ మొత్తం మనకు బెనిఫిషియరీ ఐడితో పాటు మొత్తం వాళ్ళ నేమ్, ఫాదర్ నేమ్, రేషన్ కార్డ్ నెంబర్, సో వాళ్ళకు వచ్చినటువంటి టోటల్ ఎక్స్పెండిచర్ కూడా చూపెడుతుంది మనకు. ఓకేనా, ఇక్కడ చూడండి ఇంతమంది సెలెక్ట్ అయ్యారు, ఐ మీన్ ఇంతమంది ఎలిజిబుల్ అయ్యారు. సో వాళ్ళకు వచ్చిన అమౌంట్తో పాటుగా మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే చూపెడుతుంది. సో అదేవిధంగా మీరు మీ డిస్టిక్లో పాటు మీ విలేజ్ డిస్టిక్తో పాటు మీరు సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే టు బి వెరిఫైడ్ బెనిఫిషియర్స్, అంటే
ఫ్యూచర్లో వీళ్ళను వెరిఫై చేయబోతున్నారని అర్థం. అంటే ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అంటే ఆల్రెడీ ఎలిజిబుల్ అయిపోయారు వాళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్ స్కీమ్కి అర్హులు అన్నట్టు. టు బి వెరిఫైడ్ అంటే మీ అప్లికేషన్ అనేది ప్రాసెసింగ్లో ఉన్నట్టు, అంటే మీరు ఎలిజిబులా కాదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇంకా వెరిఫై చేయలేదు. సో దీనిపైన క్లిక్ చేశారనుకోండి, సేమ్ ఇంతకుముందు లాగే ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ మీ పేరు ఇందులో ఉందంటే మీ అప్లికేషన్ అనేది వెరిఫై చేయబోతున్నారని అర్థం. సో సింపుల్, ఇది కూడా అంతే సేమ్. మీ సిటీ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆ విలేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా చూపెడుతుంది మీకు ఎంతమంది అర్హులు ఉన్నారో. సో వాళ్ళ లిస్ట్ అనేది చూపెడుతుంది సింపుల్గా. సో ఇక్కడ వెయిట్ చేయండి. మండల్ వైజ్ టు బి వెరిఫైడ్ అంటే మండల్ వైజ్ వెరిఫై కావాల్సినటువంటి అప్లికేషన్స్ ఇవి ఉన్నాయన్నట్టు. ఓకేనా? ఇందులో 11th వార్డు, 25th వార్డు, 2nd వార్డు, 7th వార్డ్, 8th వార్డు, మీ వార్డ్ ఏదో దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీది 8th వార్డు ఉందనుకోండి, దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేస్తే ఆ 8th వార్డులో ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి ఇందనేది చూపెడుతుంది. నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి. సో క్లిక్ చేయగానే ఈ 8th వార్డులో ఎవరెవరు ఉన్నారు, సో వాళ్ళ నేమ్స్తో పాటుగా వాళ్ళ రేషన్ కార్డ్ నేమ్స్తో పాటుగా టోటల్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి ఎంత వచ్చిందో చూపెడుతుంది. ఓకేనా? ఒకవేళ మీ వార్డ్ లేదనుకోండి, సో వెయిట్ చేయండి. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇంకా కొన్ని వార్డ్స్ ఏవైతే యాడ్ చేయలేదో ఆ వార్డ్స్ కూడా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత, ఐ మీన్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు మీ వార్డ్ ప్రకారం చెక్ చేసుకోవచ్చు. ఇది మీ అప్లికేషన్ అనేది అండర్ ప్రాసెసింగ్లో ఉందన్నట్టు అర్థం. అంటే మీరు ఎలిజిబుల్ కాలేదు ఇంకా, మీ అప్లికేషన్ అనేది చెకింగ్ పర్పస్ అక్కడ ఉందన్నట్టు అర్థం. సో నెక్స్ట్ మనం ఇంకా చూద్దాం, ఇంకా డీటెయిల్ చూద్దాం. ఇక్కడ చూడండి, డిసేబుల్ బెనిఫిషియర్స్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అంటే ఎవరైతే డిసేబుల్ అంటే ఐ మీన్ ఇన్ఎలిజిబుల్ అయ్యారో, అంటే ఎలిజిబుల్ కాలేదో డబుల్ బెడ్రూమ్ స్కీమ్కి, వాళ్ళ నేమ్ చూపెడుతుంది. అంటే మీరు అప్లై చేశారనుకోండి, సో మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ఇందులో మీరు మీ నేమ్ చూపెడితే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందని అర్థం. సో రెవెన్యూ టీమ్ ఫౌండ్ ఇన్ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకేనా? సో క్లిక్ చేయగానే మీ మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎట్లా అడుగుందో అదే విధంగా అడుగుతుంది. మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీ మండల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో అదేవిధంగా మీ మండల్ తర్వాత వార్డు కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఆ వార్డులో ఎవరెవరైతే ఆ అప్లికేషన్స్ అయితే మనకు రిజెక్ట్ అయ్యాయో వాళ్ళ నేమ్స్తో పాటుగా మనకు చూపెడుతుంది. ఓకేనా? ఈ విధంగా చూపెడుతుంది ఇన్ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ లిస్ట్, అంటే వీళ్ళు ఇన్ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అన్నట్టు. ఓకేనా? సో బ్యాక్ వెళ్ళండి. సో ఇంకా నేను కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒకవేళ మీ వార్డ్ చూపెట్టకపోతే మీరు ఏం చేస్తారంటే వెయిట్ చేయండి. ఖచ్చితంగా వెయిట్ చేసిన తర్వాత మీకు కొన్ని అంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మీకు చూపెడుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ బెనిఫిషియరీ సెర్చ్ అనే లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే నార్మల్ సెర్చ్ ఉంది, అడ్వాన్స్డ్ సెర్చ్ అని ఉంది కదా. సో ఇక్కడ ఒకవేళ మీకు బెనిఫిషియరీ ఐడి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా బెనిఫిషియరీ ఐడి అక్కడ చూపెట్టింది కదా, ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఐడిని ఎంటర్ చేసేసి సెర్చ్ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. లేదు నాకు బెనిఫిషియరీ ఐడి తెలియదు అంటే సెలెక్ట్ డిస్ట్రిక్ట్, అంటే మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. ఓకేనా? మీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారం ఇవ్వడం జరిగింది, సెలెక్ట్ చేసుకోండి. మండల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ విలేజెస్ అంటే విలేజ్ వార్డ్స్. ఓకేనా? వార్డ్స్ ఏదైతే ఉందో ఆ వార్డ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏందో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆల్ క్యాస్ట్ పైన పెట్టేస్తే బెస్ట్. గో పైన క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మొత్తం లిస్ట్ వస్తుంది మనకు. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ లిస్ట్లో మనకు ఎవరెవరికి శాంక్షన్ అయింది, ఓకేనా, సో ఎవరెవరికి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది హోమ్ అనేది, ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. సో ఒక వీడియో నేను మొత్తం డీటెయిల్స్ అని చేస్తున్నాను. చూడండి ఇక్కడ రేషన్ కార్డ్ డీటెయిల్స్తో పాటుగా వాళ్ళ నేమ్స్తో పాటుగా మనకు వచ్చేస్తుంది, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. దీంట్లో మీ నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇందులో నేమ్ లేదంటే మళ్ళీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా క్యాన్సిల్ అయిన లిస్ట్లో కూడా ఉండే ఛాన్స్ ఉంది, అందులో కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మీరు డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చూసారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి.